ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచక పాలన వారి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాం ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి అతను జీవిపేద కూర్చొని లాటిల్ కర్రలు తీసుకురండి కత్తులు తీసుకురండి అని చెప్పి వాతావరణాన్ని భయభ్రాంతులు చేసి క్రియేట్ పరిస్థితి ఉంటే అతని మీద కేసు రిజిస్టర్ చేయకుండా మా అచ్చెన్నాయుడు గారి మీద కేసు వాళ్ళ కజిన్ తో కాంప్రమైజ్ కోసం కాంప్రమైజ్ అంటే మనం యునానిమస్ చేసుకుందాం ఎందుకంటే గవర్నమెంట్ కూడా జీవో పెట్టింది కదా యునానిమస్ చేయమని అలా మాట్లాడుకుంటుంటే ఆయన మీద 307 గెట్ పెట్టి ఆయన జైల్లో పెట్టనేటటువంటి విషయం అంటే మేము ఏం చెప్పామంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో ప్రభుత్వం పైన వాళ్ళు చేసే అరాచకాలపైన సోషల్ మీడియా గానీ ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియా గానీ వాళ్ళందరిపైన కేవలం పార్టీ వాళ్లే కాదు మీడియా పైన కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నారో ఇవన్నీ కూడా హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం వన్ సైడ్ పాలన జరుగుతుంది అక్కడ నియంత్రణ పాలన జరుగుతుంది రాజ్యాంగ సంస్థలు ఏవి కూడా పనిచేయనివ్వటం లేదు శాసనమండలిలో చైర్మన్ జరిగినట్టు రద్దు చేస్తామన్నారు అలాగే ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్లో ఎలక్షన్ కమిషనర్ను కూడా స్వతంత్రంగా పనిచేయనివ్వట్లేదండి మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి మేము ఆ వీడియోలు అవన్నీ కూడా ఎవిడెన్స్తో సహా మొత్తం అన్నీ కూడా హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం మా ఆయన చాలా ప్రాపర్గా రిసీవ్ చేసుకున్నారు రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అవడంలో కూడా ఆయన ఉద్దేశం ఏమిటంటే నాకు అర్థమైంది విషయం ఏంటంటే ఇంతవరకు వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దృష్టికి విషయాలని మిస్రిప్రజెంట్ చేస్తూ తీసుకువెళ్ళడం జరిగింది మొదటిసారిగా మేము అసలు అక్కడ జరుగుతున్న పరిణామాలు వాటి అన్నిటిపైన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచక పాలన పైన అలాగే ఆస్తుల విధ్వంసం పైన వ్యక్తుల అక్రమ నిర్బంధం పైన ప్రతిపక్ష నాయకుల పైన అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం పైన వీటన్నిటిపైన కూడా మేము చాలా సీరియస్గా వాటి అన్నిటికీ ఎవిడెన్స్తో సహా ఆయనకి ఇచ్చాం చాలా సావధానంగా విన్నారు ఆయన రెస్పాండ్ అయ్యాడు మేము ఈ రకంగా చూస్తా కూర్చోమనేటటువంటిది ఆయన ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఒపీనియను దాన్ని బట్టి కేంద్రం దీని మీద సీరియస్గా విచారించి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాం.